భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోందా? ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొలిటికల్ కెరీర్కు మైనస్ కానున్నాయా? కార్యకర్తల తీరుతో ఎమ్మెల్యే గండ్రకు కష్టం వాటిల్లుతోందా? వాచ్ ద స్టోరీ. భూపాలపల్లి నియోజకవర్గంలో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ కారును మరింత బలంగా ఢీ కొట్టడానికి ఉవ్విల్లూరుతోంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లిలో కారుకు బ్రేకులు వేసేది చెయ్యే అని కాలరెగిరేసి సవాలు విసురుతున్నారు. ఈ సందర్భంలో ఆచితూచి అడుగులేయాల్సిన అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే గండ్రకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అనవసర విషయాల్లో ప్రతిపక్ష నాయకులతో వైరం పెట్టుకొని ఆ పార్టీలకు మరింత ప్రాధాన్యత వచ్చేలా అవకాశం ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపినా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినా ఆ నాయకులపై కేసులు పెడుతున్నారంటూ ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర అవినీతిని ప్రశ్నించినందుకే భూపాలపల్లిలో కౌన్సిలర్ భర్తపై, లక్ష్మారెడ్డిపల్లి సర్పంచ్ భర్తపై అకారణంగా కేసులు పెట్టి జైలుకు పంపారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో అధికార పార్టీని మరింత ఇరుకున పెట్టి ప్రజలకు ఆ పార్టీ తప్పులను ఎత్తి చూపాలని కాంగ్రెస్ నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులా అంటూ ఒక నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ విజయ భర్త ముద్దుల అశోక్ రెడ్డిని మొన్న సద్దుల బతుకమ్మ రోజు అక్కడ సద్దుల బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే తరుణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అశోక్ రెడ్డిని, అశోక్ రెడ్డి కొడుకులను, అశోక్ రెడ్డితో ఉన్నోళ్లను గల్లలు బట్టి కొట్టడం జరిగింది. కొట్టిందని వాళ్ళు సర్పంచ్ విజయ అశోక్ రెడ్డి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తర్వాత టీఆర్ఎస్ కార్యకర్త వచ్చి కంప్లైంట్ ఇస్తే అది పరిగణలోకి తీసుకుని రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలతోని ఎమ్మెల్యే గారు తొత్తుగా మారి ఇవాళ అశోక్ రెడ్డి మీద, అశోక్ రెడ్డి అనుచరుల మీద కేసు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా 10 రోజుల కింద మా ఫ్లెక్సీలను రోడ్డు మీద, ఇదే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మా ఫ్లెక్సీని చింపి రోడ్డు మీద దొక్కితే మొత్తం విద్యతో సహా కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేదు. మరి అంటే ఎస్ఐ గారు ఎవరికి వత్తాసు పలుకుతున్నాడో ఈ ప్రజలు, గణపురం ప్రజలు చూస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటా ఊరుకోదు. అదేవిధంగా మా కార్యకర్తలు మొన్న దసరా నాడు ఫ్లెక్సీలు కడతా ఉంటే అక్రమంగా పోయి కొట్టడం జరిగింది. మరి ఎందుకు కొట్టావని అడిగితే నేను చూడలేదు, అది తప్పు జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. మరి ఇలాంటి మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్న ఎస్ఐ మరి ఎంతకాలం ఇక్కడ కొనసాగుతాడో మేము కాంగ్రెస్ కార్యకర్తల అందరూ కూడా చూడదలుచుకున్నాం. మరి అదేవిధంగా ఎమ్మెల్యే కొత్తువై ఎమ్మెల్యే చెప్పిన మాటలతోని మరి మా కార్యకర్తల మీద కేసులు బనాయిస్తే ఈ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. మరి అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షాలు బలంగా తయారవుతున్న ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల తీరు మారకుంటే నియోజకవర్గంలో ప్రతిపక్షాలు తమ పట్టును మరింత పెంచుకుంటాయని, దీంతో ఎమ్మెల్యేకు రానున్న ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గండ్ర తనపై వస్తున్న వ్యతిరేకతను గమనించి కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఆయనకు భవిష్యత్తులో భంగపాటు తప్పదని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.